ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత అదే పనిగా వెతికి ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు అని ఆరాటంతో వాళ్లను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి ఆ అప్లికేషన్ను కూడా రీవెరిఫై చేసి వాటిని కూడా సోషల్ ఆడిట్లో పెట్టి వాటిని కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉండి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత మానవతా దృక్పథంతో మనం పనిచేస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యకరమైన వార్తలు మన మంచిని చూసి జీర్ణించుకోలేక జనవరి 1వ తారీఖు నుంచి మనం పెన్షన్ డబ్బులు కూడా మనం పెంచుతా ఉన్నాము అని వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అభాండాలు వేయాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు ఆ పెన్షన్ల మీద కూడా కట్టుకథలు ఈరోజు రాస్తా ఉన్నారు. పెన్షన్లకు సంబంధించి ఈరోజు నోటీసులు కొంతమందికి పోయాయి. తప్పేముంది, ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పథకానికి సంబంధించి ఒక ఆడిట్ జరగాలి. మన ప్రభుత్వం ఉద్దేశం ఏంది, అర్హులే ఒక్కరు కూడా మిస్ కాకూడదు, అనర్హత ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకూడదు రాకూడదు, ఇది మన ప్రభుత్వ ఉద్దేశం. సో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే డౌట్లు ఉంటాయో, ఎక్కడెక్కడైతే డేటా అనలిటిక్స్ లో వీళ్ళంతా కూడా ఏదైతే కొన్ని కొన్ని విషయాలు కనుగొంటారో ఆ కనుగొన్న దాని ప్రకారం వాళ్ళు నోటీసులు ఇస్తారు. కానీ ఆ నోటీసులకు రిప్లై కూడా తీసుకుంటారు. ఆ రిప్లై కూడా తీసుకున్న తర్వాత వాళ్ళని రీవెరిఫై చేసి, రీవెరిఫై చేసిన తర్వాతనే ఏదైనా చర్య తీసుకుంటారే తప్ప అలా రీవెరిఫై చేయకుండా చర్య తీసుకునే అవకాశము పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు. సో ఆ మాదిరిగా నోటీసులు ఇచ్చిన దానికే పెన్షన్లు అందరినీ తీసేస్తున్నారు, పెన్షన్లన్నీ తీసేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే, ఈ పెన్షన్లకు సంబంధించిన విషయాలే ఒకసారి గమనించినట్లయితే, ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించి గతానికి ఇప్పటికీ తేడా ఒకసారి గమనించినట్లయితే, గతంలో పెన్షన్లు 39 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్లు 62 లక్షల 70 వేల మందికి ఈరోజు పెన్షన్లు మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్నాం. గతంలో పెన్షన్లు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ డబ్బులు అక్షరాల 2750 రూపాయలకు ఈరోజు పెంచుతా ఉన్నాం. అంటే పెన్షన్ల సంఖ్య 39 నుంచి 62 లక్షల 70 వేలకు పోయింది అని అంటే దాని అర్థం 60% గ్రోత్. సిమిలర్లీ 1000 రూపాయలు 2750కు పోయిందనంటే 175% పెరుగుదల. గతంలో నెలకు పెన్షన్ బిల్లు గవర్నమెంట్కు నెలకు 400 కోట్లు అవుతా ఉంటే ఈరోజు పెన్షన్ల బిల్లు గవర్నమెంట్కు 1770 కోట్ల రూపాయలు ఈరోజు నెలకు అవుతా ఉంది. మరి ఇంతగా పెరిగిన పరిస్థితులలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అదే పనిగా లబ్ధిదారులు ఏ ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని చెప్పి ఆరాటపడి వాళ్లను కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టించి రీవెరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు మరి ఎవరైనా కూడా ఇలాంటి ప్రభుత్వంలో ఏ పేదవాడికైనా ఎక్కడైనా నష్టం జరుగుతుందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుండెల మీద ఆలోచన చేసుకుని చేతులు వేసుకుని ఆలోచన చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇదే విధంగా ఇక్కడ ప్రతి కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా, ప్రతి కలెక్టర్కు చెప్తా ఉన్నా, మనది మానవత్వం ఉన్న ప్రభుత్వం, మన మనసులు పేదవాడికి దగ్గరగా ఉండే మనసులు, ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి రాని పరిస్థితి ఏ ఒక్కరికి ఉండకూడదు, అర్హత ఉండి కటింగ్ కాబడ్డ పరిస్థితి అసలే ఉండకూడదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇంకా బెనిఫిషరీకే ఇవ్వండి, బీదవాడికే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పేదవాడు కూడా నాకు అర్హత ఉండి నాకు ఈ ప్రభుత్వంలో మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్క కలెక్టర్ కూడా అనిపించుకునే కార్యక్రమం చెయ్యొద్దండి అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే మనం యుద్ధం ఇవాళ చేస్తా ఉన్నది ఒక పార్టీతో కాదు, యుద్ధం చేస్తూ ఉండేది ఒక విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏ మంచి చేసినా కూడా దాన్ని వక్రీకరించి దాన్ని నెగిటివ్గా చూపించాలి,
అని తపన పడే ఒక ఈనాడుతోనూ, ఒక ఆంధ్రజ్యోతితోనూ, ఒక టీవీ ఫైవ్తోనూ, ఇలాంటి ఒక విషపు వ్యవస్థతో ఈరోజు యుద్ధం మనం చేస్తూ ఉన్నామనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది పెద్దలు ఉన్నారే, మీరు మేము విమర్శించుకుంటాం, అవసరం ఉంటే కేకలు పెట్టుకుంటాం, కానీ ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ మీద ఒక రాజకీయ పార్టీ వెళ్ళి దాడి చేసిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఫస్ట్ టైం ఈ దుర్మార్గుడు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 40 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన పట్టపగలు దోపిడీదారులు దుండగులు వచ్చి దాడి చేస్తే 2 సంవత్సరాలైతే ఈ రోజు వరకు ఒక కేసు పెట్టి ఒక్కడికి అరెస్ట్ చేయలేదంటే ప్రజలకి ఏం జరుగుతుంది? కార్యాలయం మీద దాడి చేశాడు ఒక ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్లి దాడి చేస్తే ఈ రాష్ట్రంలో అడిగే నాదులు లేడు, దిక్కు లేదు. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ప్రజలకి ఏం మేలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మాట్లాడితే నా మీద అక్రమ కేసు, ఎక్స్వైజెడ్ ఎవరు మాట్లాడితే రాత్రికి పొక్లైన్లు పంపించి ఇల్లు పగలు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, అవకాశం ఉంటే కేసులు పెట్టి అర్ధరాత్రి వచ్చి మనందరికీ హింస పెట్టినటువంటి సంఘటనలు చూస్తే దినదిన భయం. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఎప్పుడు ఎంత భయపడలేదు. ఏ సమయానికి ఎవడొస్తాడో, ఏం కేసు పెడతాడో ధైర్యంగా మనం ఎదురిట్టు పోగడం, కానీ వెనక నుంచి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు మనకే ఉన్నాయి. మనకే కాదు, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఆ రకంగా బాగుంటుంటే మనందరం కలిసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా లేదా అనేది మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు అందరికీ తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత చిన్నాన్న, ఎక్స్వైజెడ్ కాదు లేకపోతే ఇంకొకరు కాదు, వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో తెలుసు, కానీ ఇంతవరకు పట్టించుకునే నాదుడు ఈ రాష్ట్రంలో లేకపోవడం ఎంత బాధ. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల మీద ఎన్ని కేసులు పెట్టారు? నాకు తెలిసి 1,644 కేసులు బలహీన వర్గాల మీద పెట్టారు. అందరిని అరెస్ట్ చేశారు, నన్ను చేశారు, రవీంద్రన్ చేశారు, యాక్సన్ చేశారు, వైన్ చేశారు, మేము చేసిన తప్పేంటి? బలహీన వర్గాలకు నాయకత్వం వహించడమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము ప్రశ్నించడమా? మేము చేసిన తప్పు అదేనా అని చెప్పి ఎన్నిసార్లు మనం ప్రశ్నించినా సరే ఈ ముఖ్యమంత్రిలో ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ రకంగా చేశారో మీరందరూ సజీవ సాక్షులు. స్వాతంత్ర భారతదేశంలో మొన్న జరిగినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడైనా జరిగాయా? నామినేషన్లు వేయించలేదు, వేస్తే తీసేశారు. వాళ్ళనే 100%, 100% మొత్తం గెలిచినట్టుగా ప్రచారం చేసుకున్నారు. దళితులపైన దాడులు, ఒక డాక్టర్ మాస్క్ అడిగితే దాడి, నువ్వు అమ్మిన మద్యం బాగులేదంటే దాడి, ఇసుక ఇవ్వడం లేదంటే పోలీస్ స్టేషన్కి పంపించి శిరోముండడం, ఇటువంటి సంఘటనలు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. పల్నాడు మీ అందరికీ తెలుసు, పల్నాడులో ఈ 3 సంవత్సరాలు 7 మాసాల్లో ఎన్ని దాడులు జరిగాయో మనం చూశాం. ఆ దాడుల్లో 18 మంది బలహీన వర్గాలు పట్టపగలు నడి రోడ్డు మీద. ఈ ప్రభుత్వం ఈ నాయకులు చేసినటువంటి తప్పుని ఎదురిస్తుంటే అచ్చలు చేసినటువంటి సంఘటన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి.